మనల్ని ప్రేమించే వాళ్ళని లేదా మనకి దగ్గరైన వ్యక్తుల్ని మన మాటలతో లేదా చేతులతో బాధ పెట్టడం అనేది చాలా ఈజీ. ఆ తర్వాత మళ్ళీ మునుపుట్లా కలిసి ఉందామన్న ఆ మాటలు గుర్తుకు వచ్చి వాళ్ళ మధ్య దూరం పెరిగి మళ్ళీ కలవడానికి చాలా టైం పట్టొచ్చు లేదా శాశ్వతంగా విడిపోవచ్చు కూడా. ఇది ముఖ్యంగా ప్రేమికుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య జరగడానికి ఆస్కారం ఎక్కువ. కొంతమంది ఏమో మరి దీనికి పరిష్కారం వెతకడం కన్నా అసలు ఇద్దరి మధ్య గొడవలు రాకుండా చూడటం చాలా ఉత్తమం అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ గొడవలు రాకుండా సమస్యలు రాకుండా ఒక బంధం సాఫీగా సాగడం అనేది నీటి మీద రాతల లాంటిది. సో గొడవలు చిన్న చిన్న సమస్యలు ఒక బంధంలో రాకుండా ఉండడం అనేది అసాధ్యం. ఆ గొడవ సమస్య పోయాక ఇల్లు ప్రశాంతంగా ఉన్నా ఆ గొడవ తాలూకు జ్ఞాపకాలు అనుకున్న మాటలు మనల్ని వెంటాడుతూ అతనికి లేదా ఆమెకి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు మీకు 5 టిప్స్ చెప్తాను. మీరు ఎప్పుడైనా మీరు ప్రేమించే వాళ్ళని బాధ పెడితే లేక గొడవ పడ్డప్పుడు మీ బంధం మీ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా మునుపెట్లా ఉండాలంటే ఆ గొడవ జరిగిన మరుక్షణం చేయవలసిన కొన్ని పనులు చేయకూడని కొన్ని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య కానీ గొడవ కానీ వచ్చినప్పుడు ఆ గొడవను తీసుకెళ్లి పేరెంట్స్ ముందు పెట్టద్దు. అలాగే ప్రేమికులు కూడా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ గొడవను తీసుకెళ్లి ఫ్రెండ్స్ ముందు పెట్టద్దు. ఎందుకంటే మీ బంధంలోకి ఎప్పుడు మూడో వ్యక్తిని అలౌ చేయొద్దు. ఇక్కడ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు సమస్యను మాత్రమే చూస్తారు. అంతేకాని మీ ఇద్దరి మధ్య లేని ప్రేమను సృష్టించలేరు, అలాగే ఉన్న ప్రేమని తొలగించడం లేరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం, అందమైన జ్ఞాపకాలు ఆ మూడో వ్యక్తి ఎప్పుడు చూడలేరు. నీ భార్య నీతో ఎలా ఉంటుందో లేదా నీ ప్రేమికుడు నీతో ఎలా ఉండేవాడో నీకు మాత్రమే తెలుసు. అలాగే మీకు మాత్రమే సొంతమైన మీ ఇద్దరి ప్రేమని వేరే వాళ్ళు చూడలేరనేది ఎంత నిజమో, మీ సమస్యని మీరు మాత్రమే పరిష్కరించుకోగలరనేది అంతే నిజం. కాబట్టి మీ మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలైతే మీ గత తాలూకు అందమైన జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఈ గొడవలు నీ వైపు ఎంత తప్పుందో తెలుసుకొని తనకి ఒక్కసారి సారీ చెప్పు. ఆ తర్వాత ఆమె లేదా తను నీ జీవితంలో ఎంత విలువైందో తనకు చెప్పి గతంలో మీ మధ్య జరిగిన జ్ఞాపకాలు ఒక్కసారి తెరిచి చూడండి. నిజం చెప్తున్నా, మళ్ళీ మీరు కొత్తగా ఒకరితో ఒకరు ప్రేమలో పడడం గ్యారంటీ. సో ఇక ముందు ఏదైనా గొడవ అయితే టక్కున ఇంటికి ఫోన్లు కొట్టద్దు, మూడో వ్యక్తి దగ్గరికి అసలే తీసుకెళ్ళొద్దు. ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు ప్రేమించిన వ్యక్తిని కొట్టడం లాంటివి చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా పురుషుడు తను కోపంలో ఉన్నప్పుడు భార్య మీద చేసుకోవడం లాంటివి చూస్తూనే ఉంటాం, లేదా హింస పెట్టడం లాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. ఇలా కొట్టడం వెనుక ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి పురుష అహంకారం, మరియు ఆ గొడవలో తనదే కరెక్ట్, అవతల వ్యక్తి తప్పు అని చూపించుకోవడం కోసం మాత్రమే. నా దృష్టిలో ఇలా తాను ప్రేమించిన వ్యక్తి మీద దాడి చేసేవాడు ఆ రోజే ఆ క్షణమే తాను మనిషిగా చనిపోయినట్లే. నీకెంత కోపం వచ్చినా నీకెంత బాధ వేసినా అవతల వ్యక్తి మీద పడి కొట్టడం మానుకోండి. ఒక వ్యక్తి మీద దాడి చేసే హక్కు మీకు ఎవ్వరూ ఇవ్వలేదు. పైగా వాళ్ళ అమ్మానాన్ని చేతిలో పెట్టింది కలిసి జీవితాన్ని నడపమని, అంతేకాని కొట్టి హింసలు పెట్టమని కాదు. ఎప్పుడైతే నిన్ను ప్రేమించే అమ్మాయి లేదా నీ భార్య మీద చేయెత్తావో వాళ్ళకి ఆ రోజు నీ మీద ప్రేమ చచ్చిపోతుంది బాస్, దాన్ని నువ్వెంతకాలం తిరిగినా తీసుకురాలేవు. నీ పురుష అహంకారం చూపించడానికి తాను నీ బానిస ఎంత మాత్రం కాదు, తను నీలాంటి మనిషే, పైగా నీ జీవిత భాగస్వామి, నీకున్న హక్కులే తనకే ఉన్నాయి. కనుక ఇలాంటి అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండి. మీ జీవిత భాగస్వామికి విలువ ఇవ్వండి, మీ బంధంలో మీ భార్య విలువ గుర్తుంచుకోండి, హింసకు దూరంగా ఉండండి. ఏదైనా గొడవ జరిగినప్పుడు లేదా అదే గొడవ చాలాసార్లు రిపీట్ అయినప్పుడు వెంటనే ఇది బంధం కొనసాగించకూడదని అనుకుంటారు. నాకు తెలిసి వీరిలో చాలామందికి అసలు ఆ బంధం విలువ తెలియనే తెలియదని అర్థం. అసలు విడిపోవాలనుకున్నప్పుడు మీరు ఈ బంధాన్ని అసలు మొదలు పెట్టుకొని ఉండాల్సింది. సమస్యలకి గొడవలకి భయపడి నీలో సగభాగాన్ని వదులుకొని ఆ తర్వాత నీ జీవితంలో ఎంత సంపాదించినా ఎంత ఎత్తుకెదిగినా నీకు జీవితం అనేది అసంతృప్తిగానే ఉంటుంది. అందుకని భార్య కానీ భర్త కానీ మీ ఇద్దరి బంధం విలువ మీరే తెలుసుకొని మీ బాధ్యతలను గుర్తుంచుకొని మీరే ముందుకు వెళ్ళాలి. ఎన్ని గొడవలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసి పోరాటం చేయాలి తప్ప మీ కుటుంబాన్ని మీ చేతిలో నుంచి జారనివ్వకూడదు. చాలామంది గొడవ జరిగిన వెంటనే ఇల్లు వదిలేసి బయట తిరగడానికి వెళ్తూ ఉంటారు, ఇంట్లో భార్యని ఒంటరిగా వదిలేసి. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది, ఇప్పటికీ ఉంటే దాన్ని త్వరగా మానుకోవడం చాలా మంచిది. అలా ఒక పెద్ద గొడవ జరగగానే నీ జీవిత భాగస్వామిని వదిలేసి వెళ్ళిపోతే తనకి ఒంటరి అన్న భావన మనసులో వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు,
రేపు నన్ను కూడా వదిలి వెళ్ళిపోరా అని వాళ్ళలో వారికే చాలా ప్రశ్నలు వస్తాయి. అది చివరికి చాలా గొడవలకు దారితీసి బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. సో అబ్బాయిలు ఏదైనా గొడవ జరిగితే ఇంట్లోనే ఏదో ఒక రూమ్లో కాసేపు కూర్చోండి, మీ దగ్గరికి మీ భార్య తప్పకుండా వస్తుంది, రాలేదనుకో వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎంత పెద్ద గొడవ అయినా ఒకటే చోట ఉంటే, ఒకరి ఫేసులు మరొకరు చూసుకుంటూ ఉంటే అది వెంటనే సమసిపోతుంది. సో మీకు ఏదైనా గొడవ జరిగిన వెంటనే తనకి దూరంగా అస్సలు వెళ్ళకండి. భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య గొడవలు సమస్యలు అనేవి కామన్. ఈ గొడవలు అనేవి నాలుగు గోడల మధ్య జరిగితేనే మీకు మీ కుటుంబానికి అందం. ఇప్పుడు నేను చెప్పబోయే తప్పు దాదాపుగా ప్రతి ఒక్కరు చేసేది. అదేంటంటే అందరి ముందు గొడవలు పట్టడం. మీ లైఫ్ పార్ట్నర్ ఏదైనా తప్పు చేస్తే పబ్లిక్ ప్లేస్లో లేదా బస్సులో ఎక్కడ పడితే అక్కడ నోటికి ఎంత మాట వస్తే అంత మాట కొన్ని వందల మంది ముందు అనేస్తారు, మీ భాగస్వామితో గొడవకు దిగుతారు. దీనికి ఎక్కువ ఆడవాళ్లే బలవుతూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఆ జరిగిన తప్పుని ఇంటికి వచ్చాక తనకు వివరించండి. ఇకపై ఎప్పుడు అలా చేయొద్దని సానుకూలంగా చెప్పండి. అంతే తప్ప నువ్వే సర్వస్వం అనుకుని వచ్చిన ఒక అమ్మాయి గౌరవాన్ని నలుగురులు అవమానించి తనకింకెవ్వరూ లేరన్న భావనని ఎప్పుడూ తీసుకురావద్దు. నీ దృష్టిలో అమ్మ నాన్న చెల్లి అక్క ఈ రక్త సంబంధాలు ఎంత గొప్పవో, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి సంబంధం లేకపోయినా పెళ్లితో ఏర్పడే ఈ బంధం కూడా అంతే గొప్పది. ఫ్రెండ్స్, చూశారుగా, మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఏదైనా గొడవ జరిగినప్పుడు మీ బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.